నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం, భక్తి చైతన్యం, పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంలో తన బద్ధ శత్రువైనటువంటి ఆ కృష్ణుడిని తన చెల్లె ప్రేమిస్తుంది అని తెలిసినటువంటి ఆ రుక్మి ఏం చేయబోతున్నాడు? అసలు ఈ ప్రేమ కథ ఏ యుద్ధాలకు భవిష్యత్తులో దారితీయబోతుందో. అగ్నిద్యోహతరుడి రాయబారం ఫలించి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి మనసు స్వీకరించాడు. వచ్చే సుదర్శనాయుధుడు వాడే. పురాణ కథలలో వ్యాసుడు రుక్మిణి కృష్ణ పరమాత్ముల కథనాలను మన ముందు ఉంచాడు. మరి ఈ ప్రేమ కథ ఏ కొత్త ధనానికి దారితీస్తుందో. మంగళం
మన సంప్రదాయంలో మోక్షాన్ని ఆశించేటటువంటి వారు గజేంద్ర మోక్షాన్ని, వివాహం కావాలి సత్వరమే అని వివాహాన్ని ఆశించేటటువంటి వాళ్ళు రుక్మిణి కళ్యాణాన్ని పఠించాలి అని ఒక ఆర్యోక్తి. ఆధునిక కాలంలో వివాహం కావాలి అని పరితపించేటటువంటి వాళ్ళు కాత్యాయని వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి అని అనేకులు చెబుతూ ఉన్నారు. ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోపికలు కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేసి ఆ పరమాత్ముడిని తమవానిగా చేసుకున్నారు. ఇది కాత్యాయని వ్రతం, గోపికలకు సంబంధించిన వ్రతం. ఈ వ్రతాన్ని చేస్తే వివాహం కాదు కదా మోక్షం లభిస్తుంది. నిజంగా వివాహం కావాలి అంటే ఒకనాటి కాలంలో రుక్మిణి కళ్యాణాన్ని పఠింపజేయాలి, ముఖ్యంగా అమ్మాయిల చేత అనే సంప్రదాయం మనలో ప్రసిద్ధం. ఈ వివాహంలో చిన్న విశేషం ఉందండి. కృష్ణ పరమాత్ముడు పెళ్లి పీటలపై నుంచి అమ్మాయిని తీసుకువెళ్ళాడు. పెళ్లి పీటలపై నుంచి అయినా సరే తనను తీసుకువెళ్ళమని రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని దూతగా పంపించి కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించి తనవానిగా చేసుకున్నది. ఈ సందర్భంలో మనం గమనించవలసిన అంశం ఏమిటి, తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇది ఏ విధమైన వివాహం కిందికి వస్తుంది, వివాహాలలో పద్ధతులు ఉన్నాయా, భగవంతుడి కదా కృష్ణ పరమాత్ముడు ఇలా ఒక అమ్మాయి తనకు తానుగా పెళ్లి పీటలపై నుంచి తాను తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థిస్తే ఈ విధమైనటువంటి వివాహాన్ని ఎందుకు అంగీకరించాడు, అసలు వివాహాలు ఎన్ని విధాలు అని ప్రశ్న వేసుకుంటే, బ్రాహ్మ్యము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, గాంధర్వము, మానుషము, పైశాచికము, రాక్షసము అని అష్టవిధములైన వివాహాలను ఆర్షధర్మం సూచించింది. వివాహాలు 8 విధాలు. అయితే కృష్ణ పరమాత్ముడు సర్వము తెలిసినవాడు. ఆ అమ్మాయి తండ్రి తన భక్తుడు భీష్మకుడు. ఆ రాజ్యం విదర్భ. ఎక్కడైతే దర్భలు వినియోగించడం లేదో అందువల్ల ధర్మ జ్ఞానం జరుగుతున్నది. అక్కడ దర్భలు వినియోగింపబడే విధంగా చేసే నిమిత్తమే ధర్మ సంస్థాపనార్థాయ జన్మించిన వాడు కృష్ణుడు కాబట్టి ఈ వివాహానికి ఇందుకే అంగీకరించాడు. ఇట్లా చూస్తే ఈ వివాహం ధర్మబద్ధమే అని చెప్పాలి. ఆపిమ్మట ఏమంటే మళ్ళీ మనం మన ప్రధాన కథలకు వెళ్ళిపోతాం. వెంకటేశ్వర వైభోగము ఆ కథ. నారదుల వారు మరి నంద యశోదలకు ఇంకా ఏమేం చెప్పబోతున్నాడు, ఏమేం కథల గురించి చెబుతున్నాడు, ఎటువంటి వివాహాలను ఈ కృష్ణ పరమాత్ముడు ఇంకా చేసుకున్నాడో చెబుతున్నాడు, వాటిని గురించి కూడా చూద్దాం, అదేంటో తెలుసుకుందాం. ద్వారకలోనే సత్రాజిత్తు అనే ప్రముఖుడున్నాడు. ఆయన సూర్య భగవాను ఆరాధించి ఆయన వద్ద నుండి శమంతకము అనే మణిని సంపాదించాడు. దివ్యముని ప్రతినిత్యం ఉదయం 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. అది ఉన్న సీమలో అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆ మణిని దర్శించడానికి ప్రతినిత్యం ద్వారకావాసులెందరో వచ్చిపోతుండేవారు. సత్రాజిత్తునకు అందాల భామ సత్యభామ అని ఒక కుమార్తె. చూడు చూడు ఎవరొస్తున్నారో చూడు. నెమలి పింఛం పెట్టుకుంటాడు, మురళి వాయిస్తాడే, ఆ గోపాలకృష్ణుడే. ఆయన రాజుగారి మనవడు కదా, మన ఇంటికెందుకొస్తాడు? మన కోసం, మణికోసమా? అవునవును, చాలా మంది వస్తున్నారు కదా. మణికోసం కాదే, మన కోసం. ఈయన తోటలో తుమ్మిదలాంటి వాడట, దొంగ, ధూర్తుడు. నాకేం భయమా? ఈ సత్యభామతో చెలగాటవేమిటో చూపిస్తా రాణి. అటు కాదు ఇటు ఇటు.
నువ్వు కాదు. ఏది? పరుల తోటల్లోకి దూరడం. నేను దూరలేదు, వచ్చాను. వచ్చినా అమ్మాయిలను దొంగతనంగా చూడటం బాగాలేదు. శమంతకమణి దర్శనానికి మీ తండ్రి గారికి వర్తమానం చేశాను, పిలిచారు. నేనెవరూ తెలుసన్నమాట. అన్నమాటేగా. అయినా అబద్ధాన్ని భలే కమ్ముకున్నావులే. అందరూ ఆవంక చెప్పే వస్తున్నారు, కానీ నన్ను చూసేందుకే అని తెలిసిపోతోంది. సర్లేండి, మా తండ్రి గారు ఆ మణిమందిరంలో ఉన్నారు, ఇటు రండి. అబ్బా, అదే అదే వద్దన్నది. ప్రతినిత్యం మీ గోశాలలో గోవు మహాలక్ష్మి పాలు ఇస్తున్నట్టే ఈ దివ్యమణి ప్రతినిత్యం 8 బారువుల బంగారాన్ని వర్షిస్తుంది. కృష్ణుడు చేసుకున్న వివాహాలలో మరొక ప్రసిద్ధమైనటువంటి కథ రుక్మిణీ కళ్యాణం తర్వాత అంతటి పేరు పొందిన కథ శ్యమంతకోపాఖ్యానం శ్యమంతకమణి వృత్తాంతం. ఈ వృత్తాంత ఫలితంగా కృష్ణ పరమాత్ముడు సత్యాపతిగా పిలువపడ్డాడు, సత్యభామను వివాహం చేసుకున్నాడు. సత్యభామని వివాహం చేసుకోవడానికి అనేక కారణాలు కథ కంటే పూర్వమే మన పురాణ ప్రపంచం కల్పించింది, సూచించింది. అందులో ఒకటి నరకాసురుడు అనే పేరుతో పిలువబడేటటువంటి భౌమ్యాసురుడు, కుజుడు భూమిపుత్రుడు అనే పేరు గలవాడు. ఈ మధ్యనే మనమంతా కూడా దీపావళి పండుగ కూడా చేసుకున్నాం కదా, హరిజూచున్ హరిజూచు అనే పద్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ పండగకు కారణమైన వాళ్ళ పేరు మీద కూడా ఈ పండుగను మనం దీపావళి అన్న పేరిట, నరక చతుర్దశి అన్న పేరిట తన పేరును శాశ్వతంగా చేసుకున్నాడు ఆ భౌమ్యాసురుడు. దీపావళి పండుగకు ముందుగా వచ్చేటటువంటి రోజు నరక చతుర్దశి ఆయన పేరే అని మనకు పురాణ ప్రపంచం చెబుతుంది. జ్యోతిష ప్రపంచం ధర్మశాస్త్రం ఈ కథతో విభేదించినప్పటికీ లోకంలో కథలకే ప్రాధాన్యత ఎక్కువ, పురాణ ప్రపంచమే ఆకర్షణతో కూడుకుని ఉంటుంది. దీపావళికి ముందు రోజు వచ్చే ఈ నరక చతుర్దశి నాడు చక్కగా తలంటుకొని కొత్త ప్రమిదలు తెచ్చి ఇల్లు వాకిలి వ్యాపార సంస్థలు చక్కగా అలంకరింపు చేసుకోవడానికి సన్నద్ధం చేసుకుంటూ ఉంటాం. తపాసులు పేర్చి మన ఆనందాన్ని పంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ పండగకు ఇంత ఆనందాలకు కారణమైనటువంటి ఆ నరకుడు, అతడి మరణానికి మూల కారణం సత్యభామ వివాహం ఆ పిమ్మట, అది కావాలి, వీడు మరణించాలి. ఈ నరకుడు భూదేవికి పుట్టిన కుమారుడు. స్వామివారు వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని చేత సముద్రంలో దాచబడ్డ ఆ భూదేవిని ఉద్ధరించే సమయంలో ఆ భూమికి ఆయన ఆ వాడి కోరలకు జరిగిన సన్నికర్ష చేత జన్మించిన వాడు ఈ నరకుడు. భూపుత్రుడు కావడంతో వీడికి భౌమ్యాసురుడు అనే పేరు పెట్టడం జరిగింది. అయితే రాక్షస ఘడియలలో పుట్టినటువంటి ఈ పిల్లవాడు రాక్షసుడవుతాడు అంటూ శ్రీహరి చెప్పడంతో ఎంత రాక్షసుడైనా తల కొడుకు కదా, తండ్రి చంపకూడదు, అయితే ఇదే తల్లి చేతిలో, అంటే తన చేతిలోనే ఈ పిల్లవాడికి మరణం సంభవించాలి అని భూదేవి వరం కోరుకుంది. ఏ తల్లి కూడా కొడుకును చూస్తూ చూస్తూ కొట్టదు కదా, చంపదు కదా. తల్లి రుణం తీర్చుకోవాలి అంటే తల్లికి తల్లిగా జన్మించాలి, అయితే కూడా ఆ రుణం తీరదు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి నా కుమారుడికి మరణం లేదు అనుకుంది ఆ భూదేవి. ఈ వరం కారణంగా భూదేవి సత్యభామగా పుట్టింది. అయితే ఈమెకు నరకాసురుడు తల కొడుకే అన్న సంగతి అంతగా గుర్తుకు ఉండదు, తెలియదు, తెలియలేరు. జగన్నాథ సుతసాయైన ఆ శ్రీమన్నారాయణమూర్తి కలాపం ఇదంతా కూడా. సత్యభామతోటే నరకుడిని సంహరింపజేయాలి అనుకున్నాడు. ఇందుకు తొలి ప్రయత్నంగా సత్యభామ వివాహానికి శ్రీకారం చుట్టాడు. మరి ఈ వివాహం, ఈ యుద్ధం, ఈ విన్యాసం ఎంతవరకు దారితీశాయో, కథలు ఎలా ముందు తీసుకెళ్తున్నాయో ఆ సంగతులన్నీ చూద్దాం. అవిగో కాసుల రాసులు ఉదయం ఇంతకు ముందే కురిసినవి. క
కనకవర్షమే కాదు, ఇది ఉన్న సీమలో గ్రహపీడలు సర్వబాధలు ఉండవట. అంతా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయటగా. అవును, ఈ సౌభాగ్యం, ఈ సంపద అంతా నాది, నా స్వంతం. ఇటువంటి సంపద ఒక వ్యక్తి వద్ద కాక ఒక రాజుగారి అధీనంలో ఉంటే దాని సత్ఫలితాలు దేశ ప్రజలందరికీ అందుతాయిగా. అందరూ సుఖ సంతోషాలను పంచుకుంటారు కదా. అనగా ఈ మణిని రాజుగారికి సమర్పించుకోమంటావా? అలా అని అర్థిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? అర్థించడానికి నేను యాచకుడిని కాను, ఆజ్ఞాపించడానికి ప్రభువునూ కాను. నీ శ్రేయోభిలాషిగా హెచ్చరిక చెప్తున్నాను అంతే. కృష్ణ, నీ భాష, నీ మాటలు మంచిగా వినిపించే దుష్ట ప్రసంగాలు. నేను సూర్యభగవానుని అర్చించి గడించుకున్న మణి ఇది. ఇది నాది, నా కోసం, నా కుమార్తె కోసం. ఇది స్వార్జితం. దీనిని ఇంకొకరు దక్కించుకునే అధికారం ఎవ్వరికీ లేదు. మణి దర్శనం నెపంతో వచ్చిన నీ దుష్ట సంకల్పం నెరవేరదు. జాగ్రత్త. సోదరా ప్రసేన, ఈ దేవమణిపై చోరుల దృష్టి పడింది. దీనిని ఇక పూజామందిరంలో ఉంచడం మంచిది కాదు. పూజ చేసినప్పుడు తప్ప ఎల్లప్పుడూ మన కంఠసీమనే ఉండాలి. ఆ సత్రాజిత్తు భయపడ్డట్టే మరునాడు ఆ మణి కనిపించలేదు. అది కృష్ణుడే దొంగిలించాడని నిండు సభలో నిందవేశాడు. అసలు జరిగింది ఏమిటంటే, సత్రాజిత్తు సోదరుడు అది మెడలో ధరించి అడవికి వేటకు వెళ్లాడు. అదేదో మాంసం ముద్దనుకుని ఒక సింహం అతణ్ణి చంపింది. ఒక ఎలుకొడ్డు ఆ సింహాన్ని చంపి ఆ మణి కాస్తా తీసుకువెళ్ళి తన కూతురికి ఆటవస్తువుగా ఇచ్చాడు. కృష్ణుడు తనమీద పడ్డ నీలాపనింద తొలగించుకోవడానికి అడివంతా వెతికాడు. ఒక ఎలుగుబంటి అడుగుజాడల ఆధారంగా ఓ గుహ చేరాడు. ఆ పల్లూకం రామభక్తుడు, జాంబవంతుడు. అతడు త్రేతాయుగంలో రామదండులోని భల్లూక వీరుడు. హే రామచంద్ర ప్రభు, ఇంతకాలం అడవిలో పూసిన పూలు పళ్ళు నివేదిస్తున్నాను. ఈనాడు కొత్త పండు దొరికిందయ్యా. తండ్రి, యుగం తిరిగింది. ద్వాపరం కూడా ముగిసి కలి ప్రవేశించబోతున్నది. ఒక్క మారు దర్శనం ప్రసాదించు స్వామి. రామా, అపచారం స్వామి. వలదా తండ్రి, తగదా ప్రభు. అమ్మా జాంబవతి, ఆడుకో, కానీ ఆభరణంగా ధరించకు. నా రాముడే వద్దన్నది. జై రామ్, జై జై రామ్, శ్రీరామ్ సీతారాం, జై రామ్, జై జై రామ్, శ్రీరామ్. భాగవతంలోని వృత్తాంతాలలో ఇది శమంతకమణి ఉపాఖ్యానం. క్ష ప్రకథనే ప్రధాన కథకు ఉపకథ, ఉపాఖ్యానం అని అర్థం. ఉప సమీపే పక్కన, ఉపాఖ్యానము అంటే చిన్న కథ అని అర్థం. ప్రధానమైన వెంకటేశ్వర వైభోగంలో ఉపకథలుగా కృష్ణ పరమాత్ముడి అనేక విన్యాసాలను, లీలలను మనం చెప్పుకుంటూ ఉంటే, ఆ క్రమంలో రుక్మిణీ వివాహం అనంతరం
ఈ సత్యభామ వివాహ కథలో ఉన్నామే, అందులో ఈ కథకు శమంతకోపాఖ్యానం అన్న పేరు ఉన్నదే. ఏమిటి ఈ కథ అంటే, ఈ కథకు వినాయక చవితికి సంబంధాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు శమంతకమని సింహరాశికి సంబంధించిన స్వరూపం. ఈ కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి వాడు. ఈ కాలంలో సూర్య అష్టమయం తులారాశిలో సంభవిస్తుంది. ఈ కుజ వృశ్చిక రాశి అధిపతి కుజుడిని సంహరించి కన్యారాశిలో ఉండేటటువంటి 16,000 తారకలకు నక్షత్రాలకు విముక్తిని కలిగించడమే సింహరాశి స్వరూపమైన కృష్ణ పరమాత్ముడు సత్యభామల విజయం. అదే మనం చెప్పుకునే దీపావళి కథ. దీనికి సంబంధించిన కథకు ఆరంభం తొలి బీజం వినాయక చవితి నాడు ఏర్పడుతుంది. సత్రాజిత్ కుమార్తె సత్యభామ, సత్రాజిత్తో యాదవరాజు. యాదవరాజు అయిన ఈ సత్రాజిత్తు సూర్యనారాయణుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి శ్యమంతకం అనే మణిని కానుకగా పొందాడు. అద్భుతమైనటువంటి ఈ మణి రోజుకు 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. దానితో సత్రాజిత్తు ఆ రోజు నుంచి యాదవరాజులలోకెల్లా గొప్ప ధనం కలవాడయ్యాడు. ఆదివరాస్వామి నరకాసురుడికి ఇచ్చిన వరం కారణంగా భూదేవి సత్యభామగా జన్మించింది. బంగారు ఊయలలో పుట్టి పెరిగిన సత్యభామకు తన రాజ్యంలో కానీ చుట్టుపక్కల రాజ్యాలలో కానీ తనంతటి ధనవంతురాలు మరొకరు లేరు, తన తండ్రి అటువంటి వాడు మరొకరు లేరు అని మహాగర్వంగా కూడా ఉండేది. సహజమే కదా. దీంతో సత్యభామ ఎంత అందమైనదో అంతటి అహంకారాన్ని కూడా మూటగట్టుకుంది. ఒకనక సందర్భంలో కృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తును దగ్గరికి పిలిచి, ఈ శమంతక మణిని గురించి విన్నాను, ఇటువంటి మణులు రాజుల వద్ద ఉండాలి, సామాన్యుల వద్ద ఇతర ధనం కలిగిన దేశంలో ఉండేటటువంటి ధనికుల వద్ద ఉండరాదు, కనుక ఈ శమంతక మణిని రాజుకు అప్పగించవలసింది అనేటట్లుగా కోరాడు అని మన పురాణాలు చెబుతాయి. కాబట్టి కృష్ణుడు సత్యభామ సత్రాజిత్తు ఈ ముగ్గురికి కూడినటువంటి ఈ వృత్తాంతం శమంతకోపాఖ్యానం. ఈ కథ అంతా కూడా శమంతక మణి అనే ఆ వజ్రంతో, ఆ వజ్ర కథలతో ముడిపడి ఉన్నది. తండ్రి కూతుళ్ళు సత్యభామ సత్రాజిత్తు గర్వంతో ఉన్నారు. డబ్బు మా దగ్గరే అన్న అహంతో ఉన్నారు. మరి ఆ అహంతో ఉన్న వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో, ఈ శమంతకోపాఖ్యానం ఎన్ని మలుపులు ముందు ముందు తిరగబోతుందో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ స్వామిని ఎవరు నీవో, నా రాముడిలాగా ఉన్నావే అని ప్రశ్నిస్తున్నాడే. ఇది నా దగ్గర ఉండే చివరి ఆయుధం రామబాణం అంటూ ప్రయోగించాడు జాంబవంతుడు. సత్యభామ మనస్సులో అంతర్గర్భితంగా ఏముంది?